గవర్నమెంట్ జాబ్ వదిలేసి వస్తుంటే ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఉన్నది మనకు ఇబ్బంది అవుతది అని ఒక దానికన్నా ఇదే హ్యాపీగా ఉంది మా పిల్లలతో ఇబ్బంది అయితే మాకు బానే ఉంది అంటే పిల్లలతో గడపడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది ఇంతకు ముందే మనము మాధవ గారితో ఒక వీడియో చేసాం దానికి రెస్పాన్స్ బాగుంది కాకపోతే ఇక్కడ మాధవ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది మనకు మా భార్య సహకారంతోనే నేను చేస్తున్నా నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఉద్యోగ రీతి నేను గవర్నమెంట్ జాబ్ ను వదిలేసినా గానీ నాకు చాలా హెల్ప్ చేస్తుంది డైరీ ఫామ్ లో మేము ఈ 6 నెలల కాలంలో అయితే సక్సెస్ అని చెప్పలేం గానీ చాలా బాగుంది మాకు మా పని మేము చేసుకోగలుగుతున్నాము అనేది మనకు వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో మేడం గారు మన దగ్గర ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడి అదే మనకు మాధవ్ గారి దగ్గర ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏమేం ఎక్విప్మెంట్స్ తీసుకున్నారు ఎంత ఖర్చు అయ్యింది ఈ షెడ్ కావచ్చు తర్వాత మిల్కింగ్ మిషన్ ఉంటుంది తర్వాత మనకు చాప్ కట్టర్ ఉంటుంది కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం మేడం మీ లాస్ట్ వీడియోలో మీ సార్ మీ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది అంటే మా వైఫ్ నాకు బాగా సపోర్ట్ ఉంటుందని దాన్ని మాట్లాడుకునే ముందు మేడం ఫస్ట్ మీ గురించి చెప్పండి మేడం నా పేరు సుమతి చాకలకొండ ఇంజనీర్ మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ మేడం మీరు అంటే మీ వారికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంటారు మేడం గెడ్ కట్ చేస్తాను ఖాళీ టైంలో ఇక్కడ వచ్చి ఉంటాను అంటే మీరు ఏమన్నా చదువుకున్నారా మేడం ఐదో తరగతి దాకా చదువుకున్నాను 5th వరకు చదువుకున్నారు అంటే మీకు ఈ ఆవుల గురించి ఏమన్నా ఇంతకు ముందు ఐడియా ఉన్నదా మేడం లేదు అమ్మ వాళ్ళకి బర్రెలు ఉండేవి మీ అమ్మ వాళ్ళకి బర్రెలు ఉండే వాటి మీద మీకు కొంచెం అవగాహన ఉన్నది ఈ ఆవుల గురించి ఈ 6 నెలల కాలంలో తెలుసుకున్నదే మీరు అంటే వీటి గురించి మీకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఎందుకంటే ఒక్కొక్కసారి సార్ ఉన్నాడు కదా మేడం ఇక్కడ మీరు అవి ఐడియా ఉన్నదా ఇప్పుడు ఇప్పుడు తెలిసింది మొత్తం అంటే వీటికి ఏమైతే ఇస్తారు ఎంత మోతాదులో ఇస్తారు అంటే మీరు మాక్సిమము ఈ ఆవులు పెట్టేటప్పుడు మీ సారు ఉద్యోగ రీత్యా గవర్నమెంట్ ఎంప్లాయీ అని మనకు ఇంతకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది మీకు వారు వదిలేసి వచ్చేటప్పుడు మీకు ఏమనిపించలేదా మేడం అదే ఆ డబ్బులు మాకు సరిపోవట్లేదు అంటే జీతం అనేది సరిపోవట్లేదు దానికోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ఇప్పుడు ఎట్లా ఉంది మేడం డైరీ ఫామ్ ఎట్లా ఉంది పర్వాలేదు బాగుంది ఈ 6 నెలల్లో ఏమన్నా ఇబ్బందులు అనిపించినా బాగుంది మరి మీ సార్ను ఇప్పుడు 6 నెలల కాలంలో చూస్తే మీకేమనిపిస్తుంది ఇంతకు ముందు ఏమనిపించింది మేడం బాగానే పనిచేస్తారు ఆయనతో పాటు మీరు చేస్తారు మీకు అదనంగా వర్కర్ కూడా ఉన్నారు ఓకే థ్యాంక్ యూ మేడం మీరు సమాచారం ఇచ్చినందుకు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి వస్తుంటే ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఉన్నది మనకు ఇబ్బంది అవుతుంది అని దానికన్నా ఇదే హ్యాపీగా ఉంది దానికన్నా ఇది థ్యాంక్ యూ మేడం ఎందుకంటే అప్పుడు వారానికి ఒకసారి వచ్చేవాడు శని ఆదివారం మా పిల్లలతో ఇబ్బంది అయ్యేది మాకు బాగానే ఉంది అంటే పిల్లలతో గడపడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది మేము ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం ఏదైనా షాప్ కానీ తర్వాత ఇంకేదైనా పెట్టుకుందాం అనుకున్నాం మేము తర్వాత యూట్యూబ్ అయ్యి చూసి ఇదే పర్వాలేదు అనుకున్నాం డైరీ ఫామ్ బెటర్ అనిపించింది మీకు దాంతో ఏదో ఒకటి చేయాలనుకున్నాం వర్కౌట్ అయింది అంటే మేడం ఇప్పుడు మనకు ఈ డైరీ ఫామ్ లోకి వచ్చే ముందు కూడా ఈ ఆవుల వల్ల అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి రోగాలు కావచ్చు మాకు ఏం ప్రాబ్లం లేదు తెచ్చిన తర్వాత ఏం లేదు మాకు అన్ని బాగానే ఉన్నాయి మీరు ముందే తెలుసుకున్నారు కాబట్టి దాని మీద మీకు ఒక అవగాహన ఏర్పడ్డది మేము ఎప్పటికప్పుడు చూసుకుంటాం చూసుకుంటాం ఐడియా ఉంది చూడంగానే అర్థమైపోతుంది ఇప్పుడైతే మొత్తం మీద మీరు హ్యాపీగా ఉన్నారు ఈ డైరీ ఫామ్ వల్ల 6 నెలల కాలం అనేది చాలా తక్కువ సమయమైనా ఈ సంతోషాన్ని చూస్తుంటే ఇక ముందు కూడా దీన్ని కొనసాగిస్తారే అని నాకు అనిపిస్తుంది కొనసాగించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం సార్ మనం ఇప్పటిదాకా మేడం దగ్గర మాట్లాడినాం కదా మీరు ఫస్ట్ డైరీ ఫామ్ మొదలు పెడతాను మేడం దగ్గర జాబ్ వదిలేసి వస్తున్నానని మన మేడం ఆబ్జెక్షన్ చేసింది ఫస్ట్ మా మిస్సెస్ కాదు మా అత్తమామ వాళ్ళు చెప్పాను తర్వాత మా అమ్మగారికి చెప్పాను మా మామయ్య వచ్చి కొంచెం అపోజ్ చేశాడు నాకు ఆ శాలరీ మిగలడం లేదు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలు చిన్న వయసు నేను కొంచెం డే స్టెప్ తీసుకుంటానని చెప్పాను నాకు మా బామర్ది మనోహర్ అనే అబ్బాయి బాగా హెల్ప్ చేశాడు అబ్బాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాలపాడు ప్రాజెక్ట్ కొండాపురం మండలంలో వర్క్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ప్రోత్సాహము ఇంకా అందరు మా వదిన మా అన్నయ్య వాళ్ళు మా చుట్టాలందరూ కొంచెం అపోజ్ చేసినా కూడా నేను డే స్టెప్ చేశాను నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను ఏదైనా ఇప్పుడే చేయాలి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకోవాలి డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు జాబ్లో నాకు ఎంత అనిపించలేదు బ్రో కానీ ఇష్టంతోనే చేశాను కానీ కొన్ని కారణాల వల్ల నేను దాన్ని వదులుకోవాల్సి వస్తుంది
अंतर प्रॉब्लम अंतर हैपी डैरी फाम लड़ सपोर्ट पिलू सपोर्ट अंदर सपोर्ट अंदर मैं पाल दीगल ने प्राक्टिस नेक्स्ट गोपाल मित्र ब्रदर नरेश अबाई उ अबाई ने अड़े मेडिसिन यानी ये अबाई दर ने इंतवर एंटे डाक्टर अने चाल रेर वो नीन आलमोस्ट नरेश अशोक अने वाले पीलाना अंदर इपड़ना सजेषन कावासी डाक्टर ने जस्ट విజిబిలిటీకి తీసుకొనొచ్చాను దాని పరంగా అయితే నేను సక్సెస్ఫుల్ గానే ఉన్నాను సక్సెస్ఫుల్ గానే ఉన్నాను డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే ఇంత ముందు మీ దగ్గర అన్నట్టు మనకు ఒక షెడ్ కావొచ్చు మేత కావొచ్చు మిల్కింగ్ మిషన్ కావొచ్చు ఆ తర్వాత మనకు చాప్ కట్టర్ కావొచ్చు ఇంకా మనకు ఆ గడ్డి కోయడం పాలు తీయడం ఇవన్నీ పెద్ద సవాల్తోని కూడుకున్నాయి డైరీ ఫామ్ లో మరి వీటిని అన్నిటిని మీరు ఎట్లా అధిగమించారు సార్ బ్రదర్ నేను ఇవన్నీ నామ్స్ ప్రకారం రాసుకున్నా కొన్ని ఒక బుక్ లో ఒక డైరీ పెట్టుకున్నాను ఆ డైరీలో ఇవన్నీ రాసుకున్నా మనకి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏమేం కావాలి అని ఫస్ట్ గ్రాస్ చూసుకున్నాను తర్వాత షెడ్ కన్స్ట్రక్షన్ చేయించాను తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎన్నోరా మన డైరీ ఫామ్ కి ఏమేం కావాలి చాప్ కట్టర్ మిల్క్ మిషన్ గ్రాస్ కట్టర్ పవర్ గన్ క్లీన్ చేయడానికి పవర్ గన్ ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ అలాగే మ్యాట్లు కూడా తీసుకున్నాను మ్యాట్లు డిఫరెంట్ టైప్స్ నుంచి మద్రాసు నుంచి తెప్పించాను హైదరాబాద్ నుంచి తెప్పించాను బెంగళూరు నుంచి తెప్పించాను ఈ మ్యాట్లు ఏంటంటే ఆ కంఫర్ట్ ఇస్తాయి ఏంటంటే ఆ మ్యాట్ లేకపోతే కింద వాటి లిగ్మెంట్స్ ప్రాబ్లం వస్తున్నాయి దానివల్ల ఏంటంటే అవి నిలబడడానికి కూడా ఇబ్బంది కనిపిస్తే మనకు కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పి నేను మ్యాట్లు యూట్యూబ్ లో వాటిలో చూసి తెచ్చుకున్నాను మ్యాట్లు వేయడం వల్ల ఏంటంటే అవి రెస్ట్ తీసుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటున్నాయి నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే వాటి పరంగా నాకు ఇంతవరకు రాలేదు బ్రో ఏదో చిన్న చిన్న మైనర్ అవి ఎక్కడన్నా జరుగుతాయి దేంట్లోనైనా హ్యూమన్స్ కి ఎలాగో వాటి యొక్క బాడీకి కూడా అలానే ఉంటుంది వాటిని మనం రెస్టెన్స్ చూసుకుంటే మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే ఇంకొకటి బ్రో ఇప్పుడు మీరు మ్యాట్లకు కావచ్చు ఇప్పుడు మీరు అన్న వాటికి కావచ్చు ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయింది టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది బ్రో బ్రో ఒక మ్యాట్ వచ్చేసి నేను బెంగళూరు నుంచి తెప్పించింది 3300 పడ్డది హైదరాబాద్ మన చెన్నై నుంచి తెప్పిస్తే 3200 పడ్డది హైదరాబాద్ ఏంటంటే నార్మల్ కి సంబంధించి దూడల కోసం తెచ్చుకున్నాను మ్యాట్లు అవి 1800 పడ్డాయి నాకు షెడ్ పర్పస్ అయితే కొంచెం ఎక్కువైంది కానీ మీరు అంత పెట్టొద్దు ఇవి నా ఓన్ మనీ కాబట్టి నేను పెట్టుకున్నాను నాకు దాదాపు 23 లక్షలు అయ్యింది మీరు ఇంత పెట్టకండి నేను ఏంటంటే దీన్ని డ్యూయల్ పర్పస్ మీద పెట్టుకున్నాను షెడ్ పర్పస్ అనే కాదు ఇంటి పర్పస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా చేసుకున్నాను మీరు చేస్తే ఇంత అమౌంట్ పెట్టకండి ఫస్ట్ బ్యాచ్లో తెచ్చుకోండి ఒక 3-4 ట్రై చేయండి నేను అలానే చేశాను ఇది మనకు వర్కౌట్ అవుద్దా కాదని నేను మా మిస్సెస్ వచ్చేసి 1 మంత్ చేశాం ఇది ఏ విధంగా ఉంది ఏ లోటు పాట్లు ఉన్నాయి అనుకున్నాను ఒక ఆవు వచ్చేసి యాక్చువల్ గా 13 సార్లు పేడ పెడుతుంది అది క్యాచ్ చేయండి మీరు ఫస్ట్ అన్ని సార్లు ఎత్తాలి తీయాలి అంటే నడుములు ప్రాబ్లం అవుతాయి మనం ఎన్ని రోజులు చేయగలము మనం చేయలేము కంపల్సరీ చేయలేము నేను చేస్తాను అనేంత ఫేక్ మాటలు మీరు అది నమ్మద్దు బోగస్ అదంతా ఒక వర్కర్ ఉండాలి కంపల్సరీ వాడు 12-14 ఆవులు చేయగలడు వాడికి ఇచ్చే అమౌంట్ వాడికి ఇవ్వాలి వాడికి ఇచ్చే రెస్ట్ వాడికి ఇవ్వాలి వాడితో పాటు మనం కూడా ఒక 70 వాడు చేస్తే 30 ఉండాలి 50 వాడు చేస్తే 50 మనం ఉండాలి వాడు మనలాంటి మనిషి వాడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనం అంత సక్సెస్ఫుల్ గా డైరీని రన్ చేయగలం ఓన్లీ మిల్క్ మిషన్ మేడ్ చేసుకున్నా కూడా ఫెయిల్ అవుతాం కరెంట్ ఉండదు 4 రోజులు వర్షాలు వస్తాయి అప్పుడు ఏం చేయగలం ఏం చేయలేం అందువల్ల ఏంటంటే వర్కర్ని బీహార్ వర్కర్ని పెట్టుకోండి లేకుంటే మీ రిలేటివ్స్ ఏదైనా చేయగల వ్యక్తినే పెట్టుకోండి అందరూ ఏంటంటే మిస్సెస్ మా ఆయన జాబ్ చేసి ఎట్లా వచ్చారు నేను చేయను అనే ఫీలింగ్ ఉంటుంది మాకు అలాంటిది ఏం లేదు నా మిస్సెస్ 100% నాకు ఎఫర్ట్ ఇస్తుంది గడ్డి విషయంలో కానీ ఆ అమ్మాయి గడ్డి కోస్తే నేను తేవడం నేను కోసేటప్పుడు ఆ అమ్మాయి తేవడం ఎనీ టైం మా ఆవిడ అనేది నాకు ఎవరన్నా అన్నారు కదా ఒక మగవాడి విజయం వెనుక ఆడది ఉంటారని నా వెనుక కంపల్సరీ మా ఆవిడ ఉంది నేను ఏ పని మొదలు పెట్టినా కూడా నన్ను ఈ రోజుకి ఒక మాట అడగడు ఈ విధంగా జాబ్ నువ్వు చేయలేదని ఏ రోజు లేదు మేము ఇంతవరకు చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఒక ఇమాజిన్ చేసుకోండి ఒక డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోండి మీ సొంత మనీ ఉంటేనే తీసుకోండి పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవంతా వర్కౌట్ కావు పాలనే చూసుకోకండి పాలు ఎప్పుడు పర్మనెంట్ కాదు 3 మంత్స్ వరకే మిల్క్ లైన్ ఉంటుంది తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుద్ది అట్లాంటప్పుడు మనం డబ్బులను రొటేట్ చేయాలంటే బ్యాచ్ల విధానం అనేది చాలా పర్ఫెక్ట్ మీరు ఒక వర్కర్ 12 ఆవులు చేయగలరు కాబట్టి మీరు చూసుకోండి ఫస్ట్ మీరు చేయండి ఒక నెల 2-3 తెచ్చుకోండి ఇన్ కేసు మీరు చేయలేకపోతే 1-2 లక్షలు లాస్ అంత కూడా లాస్ కూడా ఉండదు ఏంటంటే ఆవులు నమ్ముతాం కాబట్టి ఒక 10,000-20,000 మాత్రమే లాస్ ఉంటుంది అప్పటికే మీరు పాలు పిండేసి ఉంటారు కాబట్టి అది కూడా గ్యాదర్ అయిపోతుంది కాబట్టి మీరు చేసేది ఒకటే కాన్ఫిడెంట్గా రావాలనుకున్నప్పుడు రండి మీ సొంత డబ్బులు ఉంటేనే రండి లేదు మేము సంపాదిస్తాం ఆ డైరీ సక్సెస్ ఈ డైరీ అంతా బోగస్ మాటలే యూట్యూబ్లో మనల్ని 85% మిస్ లీడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏదన్నా డౌట్ ఉన్నా నా నెంబరు మల్లేష్ బ్రదర్ గారికి ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎనీ టైం నాకు తెలిసినంత వరకు నేనేం ఎక్స్పర్ట్ని కాదు నేను కూడా తెలుసుకున్నదే డాక్టర్లను అనుభవజ్ఞులను చూశాను నేను దాదాపు ఆ షెడ్లు వాటి పర్పస్ చూడడానికి దాదాపు 15,000 ఖర్చు పెట్టాను చూడడానికి అందులో నేను తెచ్చిన ఆవులు ఎక్కడి నుంచి తెచ్చానంటే
మదనపల్లి వెళ్ళాను, పొంగనూరు వెళ్ళాను. పొంగనూరు నుంచి ఫస్ట్ బ్యాచ్ తెచ్చాను, సెకండ్ బ్యాచ్ కూడా పొంగనూరు నుంచి తెచ్చాను, థర్డ్ బ్యాచ్ వచ్చి చింతామణి వెళ్ళాను కర్ణాటక. విత్ బైక్లోనే వెళ్ళాను, అన్ని దిక్కలు చూసుకున్నాను, గుర్రంకొండ, కలగడ, రాయచోటి. మా ఏరియాలో ఎక్కువ ఇటు సైడే ఉంటుంది. ఫైనల్గా నాకు చింతామణిలో బెస్ట్ కౌస్ దొరికాయి, పొంగనూరులో కూడా దొరికాయి. మనకు ఏ రేటు అనేది పెరిగింది బ్రదర్. పది లీటర్లు ఇచ్చావు, మా ఊర్లో చెప్పింది ఏంటంటే 65,000 అన్నారు. ఇప్పుడు దాదాపు 1 లాక్, నా షెడ్లో 1,10,000 ఉండే ఆవు కూడా ఉంది. నేను ఇచ్చిన కంటెంట్ ప్రకారం మనం ఎంత ఫీడింగ్ ఇస్తే అంత ఇస్తుంది. పెట్టేది ఏంటంటే కాన్సన్ట్రేట్ దానా పెట్టండి. నేను సైలేజ్ వేసాను, డ్రై మ్యాటర్ పెట్టాను, సూపర్ నేఫిర్ వేసాను, రెడ్ నేఫిర్ వేసాను, కోఫస్ గ్రాస్ వేసాను, రీసెంట్గా ఎడ్జ్ లోసరు 4G బుల్లెట్ సూపర్ నేఫిర్ కూడా ఉన్నాను. ఈ విషయాల్లో నేను ఫార్వర్డ్గానే ఉన్నాను, అప్డేటెడ్గానే ఉన్నాను. ఇదేంటంటే యూట్యూబ్ నాలెడ్జే. మనం మంచి డాక్టర్ సజెషన్ తీసుకోవాలి, మీకు ఒక అవగాహన కావాలి. ఒక ఆవుకు ఏమేమి డిసీజ్ వస్తాయి, మనం ఏమేమి కావాలి, ఒక ఆవును తీసుకుని వచ్చేటప్పుడు ఏమేమి వస్తుంది, వాటి డిసీజెస్ ఫస్ట్ తెలుసుకోండి. పిడుదలు గోమర్లు ఉన్నాయి, వాటికి ఏం చేయాలి, ఈ ఆల్టర్నేటివ్ మొత్తాన్ని తెలుసుకోండి, ఆ మ్యాటర్ని గ్యాదర్ చేయండి, తర్వాతే డైరీ ఫీల్డ్లోకి రండి. సక్సెస్ అనేది ఎక్కడా లేదు బ్రో, మన విజను, మన ఓపిక, మన శ్రమ, అందులో మన కుటుంబం సహకారం అనేది మస్ట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళావు, అప్పుడు ఎవరు షెడ్ చూడాలి, వర్కర్ని చూస్తావా? వాడు మనం రాకపోతే పని కూడా చేయడు. వర్కర్ నమ్ముకొని ఈ ఫీల్డ్లోకి రావద్దు, మీరుండాలి. మీరుంటేనే వర్కర్ చేయగలడు. మీరు వాచ్ చేయండి, ఒకసారి నా షెడ్లో ప్యాడ్ కూడా కింద ఉండకుండా చూసుకుంటాను. రీజన్ ఏంటంటే మనది ఉన్నా అంటే వాటి షెడ్ వర్కర్ కూడా అట్లే ఉంచుతాడు. అందువల్ల ఏంటంటే మనం సక్సెస్ అవ్వాలి, వర్కర్ ఉండాలి, అందరం బాగుండాలి. మనం బాగుంటేనే వాడు బాగుంటాడు, వాడికి బాగలేకుండా మనం ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది. మిల్క్ మిషన్లు ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. ఏదైనా డే స్టెప్, వర్కర్ లేరు, మిల్క్ మిషన్ ద్వారా తీద్దాం. అది కూడా కాదు అంటే మనం ఓన్గా మిల్క్ తీయడం కూడా నేర్చుకోవాలి. నేను ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాను, తీయగలుగుతున్నాను. ఇంకొంచెం ఏ కూడా చేయగలిగే స్థితికి రావాలి బ్రో. ప్రతి షెడ్లో ఒక బుల్ ఉండాలి. ఇంజెక్షన్స్ కానీ సెమన్ కానీ నువ్వు చేసుకోగలిగిన రోజు మనం డైరీ ఫామ్ను సక్సెస్ఫుల్గా రన్ చేయగలం. ఇది ఒక్కటే తెలుసుకోండి, అప్డేటెడ్గా ఉండండి. మనం అంతా చదువుకున్న వాళ్ళమే కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతాం. అది మల్లేష్ గారు, 6 నెలల కాలం కాకుండా మీరు లాంగ్ టర్మ్ కోసం మీ డైరీ ఫామ్ పెట్టుకున్నారని ఇంతకుముందే మీ సార్ చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేది బాగుంది, ఇంకా లాంగ్ టైం 3 సంవత్సరాల తర్వాత ఏమన్నా, 3 సంవత్సరాల తర్వాత మన సంపాదన రావాలంటే అప్పటి వరకు కష్టపడాలని మీరు ఏం పెట్టుకుని వచ్చారు? మీ టార్గెట్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మా పిల్లలు బాగా చదివించుకోవాలి, మనకు కావాల్సినట్లు మనకు అనుకున్న ఇన్కమ్ రావాలంటే లాంగ్ టర్మ్ పీరియడ్ పెట్టుకోవాలంటారు. 3-5 సంవత్సరాలు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి సమాచారం ఇచ్చారు. మీరు కూడా ఇక ఫ్యూచర్లో కూడా మీ సార్కు బాగా హెల్ప్ చేస్తే ఇంకా మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూ భరించాలనే ఆలోచనతో పాటు ఆయనకు ఇంకా మంచి మంచి ఐడియాలు వస్తాయి డైరీ ఫామ్ విషయంలో. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డైరీ ఫామ్లోకి రావాలంటే ఫస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీరు వేసుకున్న షెడ్ మీ ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా అడ్జస్ట్ అవుతుంది, గాలి బాగా రావాలి ఫస్ట్, అది ఉండాలి. లేదంటే మన ఈ పేడ వల్ల ఏంటంటే మీథేన్ ప్రొడ్యూస్ అయిపోయి మనం ఉండలేని విధంగా ఉంటుంది. గాలి ఫస్ట్ ఫ్రీ వెంటిలేషన్ ఉండాలి. తర్వాత మనకు పేడ అనేది, పేడ కుప్ప అనేది దూరంగా పెట్టుకోండి. వేస్ట్ వాటర్ని కూడా దూరంగా ఒక గుంత తీసి గుంతలో స్టోర్ చేసుకొని ఆ వాటర్ని వచ్చేసి పొలానికి పెట్టుకోండి. ఇవి దగ్గరగా ఉన్నాయంటే స్మెల్, ఆవుల పేడ కానీ యూరిన్ కానీ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇవి ఉంటే ఏంటంటే ఈ స్నేక్స్ రావడం కానీ దోమలు ఈగలు కూడా ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన షెడ్కు దూరంగానే పేడ కుప్ప ఉండాలి, వేస్ట్ వాటర్ పోయిన నీళ్ళు ఉండాలి. మన డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వాలి అనేది ఏంటంటే మన మెయిన్ దూడలే, దూడలే మన ఆదాయం. ఆ దూడల్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతాం. మన షెడ్లో ఫ్యాన్లు అనేవి మస్ట్ అండి. హెచ్ఎఫ్ ఆవులు అనేవి చాలా డెలికేటెడ్గా ఉంటాయి, వాటికి మాత్రం ఫ్యాన్లు కంఫర్ట్ ఇవ్వాలి. జెర్సీ ఆవులకి బర్రెలకి అంత అవసరం ఉండదు. ఏంటంటే అవి రెసిస్టెన్స్ పవర్ హెవీగానే ఉంటాయి, ఆ పర్పస్ మీద వాటిని క్రాస్ చేసి పుట్టించారు కాబట్టి. హెచ్ఎఫ్ ఆవులకు మాత్రం ఫ్యాను, కూలింగ్ బాగా ఉంచండి. మ్యాట్లు కంపల్సరీ క్యారీ చేసుకోవాలి మన షెడ్లలో, నీట్నెస్గా ఉంచండి. మిల్క్ మిషను, చాప్ కట్టరు మస్ట్ అండి. చాప్ కట్టరు, మనము చాప్ కట్టర్ వేస్తే మాత్రమే ఆ మొక్క, మనం సూపర్ నేఫిర్ మొక్కని ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అది మాత్రం చెప్పాలనుకుంటున్నానండి. బ్రో ఇంకొకటి, మీరు చాలా విషయాలు చెప్పారు, మీరు కానీ మీ మేడం కానీ. అంటే నేను ఒకటి ఏమంటున్నా అంటే, మీరు ఖర్చు తగ్గించుకోవడానికి మీరు ఈ సమీకృత దానాన్ని మీరు తయారు చేసుకుంటే, అంటే ఈ ఎక్స్ట్రా ఖర్చులు మనం బయట కొనాలంటే ఎక్స్ట్రా ఖర్చులు అవుతుంటాయి కదా, ఈ సమీకృత దాన అనేది మీరు తయారు చేసుకుంటే మీకు అది ప్లస్ అవుతుంది కదా, మీరు అట్లెప్పుడు ప్రయత్నం చేయలేదా? నాకు ఇంటెన్షన్ ఉందండి, ఈసారి హార్వెస్టింగ్ మాకు వరకు వస్తారు, ఆసారి ఈ కాన్సన్ట్రేటెడ్ దానాన్ని ప్రిపేర్ చేస్తాను. ప్రజెంట్ నాకు అది ఐడియా లేదు, నేను తెలుసుకుంటాను, కంపల్సరీ చేస్తాను. నాకు అది ఇంటెన్షన్ ఉందండి, నేను చేస్తాను కంపల్సరీ అది. ధన్యవాదాలు సార్, మంచి సమాచారం మీరు ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మీరు మంచిగా సక్సెస్ కావాలి,
మేము 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో లేదా మీరు సక్సెస్ అయినాక మళ్ళీ మిమ్మల్ని కలవాలని ఆలోచన ఉంది ఎందుకంటే ఇటువంటి రైతులను పరిచయం చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది వాళ్ళు ముందలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు ఇంకొకటి మీరు ఈ బ్రీడ్ లైన్ లో మిల్క్ లైన్ లో తేడాలన్నం కదా దాని విషయంలో కూడా మీకు చెప్తారు ఒకవేళ మీకు మంచి బ్రీడ్ కావాలంటే కూడా ఇక్కనే బ్రీడ్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇక ముందు నుంచి కూడా మనకు ఈన మనకు ఈ మాధవ గారి దగ్గరనే ఈ ఆవులు కూడా దొరికే అవకాశం ఉంది మీరు ఒకసారి కాల్ చేసి చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది థాంక్యూ బై బై